పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో శ్రీ రామచంద్ర స్వామి పట్టాభిషేకంను పురస్కరించుకుని ఆదివారం సర్పంచ్ చీకటి స్వరూప పోచాలు ఆధ్వర్యంలో చిరుతల రామాయణం భక్త మండలి గురువు అట్ల కొమరయ్య నేతృత్వంలో కళాకారులు భక్తి పాటలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ పోచమ్మ తల్లి ఆలయం వరకు చేరుకున్న అనంతరం పోచమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చీకటి స్వరూప పోచాలు మాజీ సర్పంచ్ మండల సత్యనారాయణ రెడ్డి చిరుతల రామాయణ భక్త మండలి గురువు అట్ల కొమరయ్య మాట్లాడారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో శ్రీ రామచంద్ర స్వామి పట్టాభిషేకంను పురస్కరించుకుని ఆదివారం సర్పంచ్ చీకటి స్వరూప పోచాలు ఆధ్వర్యంలో చిరుతల రామాయణం భక్త మండలి గురువు అట్ల కుమ్రయ్య నేతృత్వంలో కళాకారులు భక్తి పాటలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ పోచమ్మ తల్లి ఆలయం వరకు చేరుకున్న అనంతరం పోచమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చీకటి స్వరూప పోచాలు మాజీ సర్పంచ్ మందల సత్యనారాయణ రెడ్డి చిరుతల రామాయణం భక్త మండలి గురువు అట్ల కుమ్రయ్యలు మాట్లాడుతూ శ్రీ రామచంద్ర స్వామి పట్టాభిషేకమును పురస్కరించుకొని ఈరోజు చిరుతల రామాయణం భక్త మండలి కళాకారులు భక్తి పాటలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ పోచమ్మ తల్లి ఆలయం వరకు చేరుకున్నాక పోచమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారని తెలిపారు. కళాకారులు 3 నెలల పాటు చిరుతల రామాయణాన్ని నేర్చుకున్నారని తెలిపారు. మార్చి 15 నుంచి 20 వరకు జరిగే కార్యక్రమాలను వారు వివరించారు. ఈ కార్యక్రమాలకు తమ సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, కళాకారులు మెండ నరేష్, మాటూరి దుర్గయ్య, దాడి రవి, శ్రీహరి, మెండ శ్రీనివాస్, పుట్ట దేవయ్య, బత్తిని లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు. అప్పన్నపేట గ్రామంలో చిరుతల రామాయణం పట్టాభిషేకం వేయుటకు గ్రామమంతా సమాయత్తమైంది. అయితే దీనికి గ్రామ పెద్దలంతా బ్రాహ్మణోత్తముల సమక్షంలో ముహూర్తం నిర్ణయించినారు. 17/3/2023 శుక్రవారం రోజున శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం జరపబడును. అలాగే 18/3/2023 రోజున శనివారం కిష్కింధకాండ వాలివద ఉంటుంది. 19/3/2023 ఆదివారం రోజున రావణవద కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇక చివరి రోజు 23/2023 సోమవారం రోజున శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పట్టాభిషేక కార్యక్రమం ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. ఇలాంటి దైవ కార్యక్రమం నిర్వహించే ముందుగా మొదట మన గ్రామదేవతలైన పోచమ్మ తల్లికి బోనాల కార్యక్రమం నిర్వహించడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీగా వస్తున్నటువంటి మంచి సదాచారం కూడా. అందువల్ల మన అప్పన్నపేట గ్రామంలో ఉన్న అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని, కలకాలం పశు సంపదలతో, పిల్లాపాపలతో, పచ్చని పంటలతో గ్రామం అభివృద్ధి పదంలో సాగాలని, మన గ్రామంలోని వారందరికీ ఆ పోచమ్మ తల్లి కృపాకటాక్షాలు ఉండాలని, మన గ్రామాన్ని చల్లగా చూడాలని ఆ తల్లికి బోనాలు సమర్పిస్తున్నాం. ఈరోజు మా అప్పన్నపేట గ్రామంలో శ్రీరామచంద్ర స్వామి పట్టాభిషేకం సందర్భంగా ఈరోజు మన పోచమ్మ తల్లికి బోనం చేయడం జరిగింది. అలాగే చిరతరామాయణం భక్త మండలి తరఫున పోచమ్మ తల్లికి బోనం సమర్పించడం జరుగుతుంది. అలాగే మా అప్పన్నపేట గ్రామంలో పాడి పంటలు పండి రైతులు ఇంకా పంటలు బాగా పండించాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రాంకు అందరూ సహకరిస్తున్నారు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. శ్రీ సీతారామ స్వామి కళ్యాణం పట్టాభిషేకం సందర్భంగా ఫస్ట్ వారు పోచమ్మ తల్లికి బోనం సమర్పించిన తర్వాత చేసి ఆనవాయితీగా బోనం సమర్పించి మరియు తదుపరి కార్యక్రమం వాళ్ళ రోజు ఈ కార్యక్రమంలో నేర్చుకుంటూ ఈ కార్యక్రమంకు గురువైన కుమరయ్య గారి ఆధ్వర్యంలో ఇది దాదాపు ఈ అప్పన్నపేటల 10 సంవత్సరాల 20 సంవత్సరాల కింద కూడా ఈ చిరుతరామాయణ వేడి ఊళ్ళో కూడా చాలా పెద్ద ఎత్తున చేసినారు. వారందరూ కూడా పెద్ద మనుషులు అయిపోయారు కాబట్టి ఇప్పుడు యువత ముందుకొచ్చి మేము కూడా చేస్తామంటే వారికి మా ఊరి తరఫున మా సర్పంచ్ అయినా నేనైనా వారికి సహాయ సహకారాలు అందించుకుంటూ వారికి ఇంకా ముందు ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేను వారికి వెనుక ఉండి సహాయ సహకారాలు అందించి వాళ్ళు ఈ పట్టాభిషేకం అయ్యేంత వరకు కూడా వాళ్ళ తోడుండి సహాయ సహకారాలు అందించుకుంటూ మరి వారు కూడా భక్తి శ్రద్ధలతో నిష్ఠా నియమాలతో ఉన్నందుకు ప్రతి ఒక్కరికి